ఈరోజు మనం చూస్తున్నాము ఇక్కడ మన పంజాగుట్టలో టీవీ 6 విరాట్ శేఖర్ ఫౌండేషన్ వాళ్ళు స్వయంక్తంగా ఈరోజు ఒక మన జర్నలిస్టులకు వాళ్ళు ఇచ్చినటువంటి ఐటమ్స్ మనం చూస్తున్నాము ఇప్పుడు మనం విషయపడి వెళ్తాం మాట్లాడదాం ప్రభుత్వంలో భాగం మనం ప్రభుత్వంలో భాగం కాదు మనం పౌర సమాజంలో భాగం సో పౌర సమాజానికి ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధానం ఒక వంతెన ఉండాలి ఆ వంతెన పాత్ర మనం నిర్వహించాల్సి ఉన్నది కాబట్టి ఇన్ఫార్మ్డ్ యాక్షన్ ప్రాక్సిస్ ఇన్ఫార్మ్డ్ యాక్షన్ ఉండాలి యాక్షన్ మనం చేయాలి ఇది మనం ఇప్పుడు ఈరోజు చేస్తున్న పని జ్ఞానంతో కూడిన ఆచరణ జ్ఞానంతో కూడిన వితరణ ఈ వితరణ చేద్దాము మనల్ని మనం కాపాడుకుందాము మనం చేయవలసింది ఏంటంటే ముందు రోగం ఏంది కనిపెట్టాలి ఆ రోగం దేనివల్ల వచ్చిందో కనిపెట్టాలి ఆ తర్వాత దేనివల్ల ఆ రోగం పోతుంది కనిపెట్టాలి ఆ తర్వాత మార్గం చూపించాలి ప్రిస్క్రిప్షన్ చూపించాలి ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా నాతోటి జర్నలిస్టులందరికీ అనేక కష్టాలు జర్నలిస్టులకు జీతాలు లేవు కాబట్టి అనేక బాధలు కష్టాలు ఉన్నటువంటి కుటుంబాలలో చాలా మంది జర్నలిస్టులు సమాజం కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో నాతోటి జర్నలిస్టులకు నా వంతు సహకారంగా ఒక 10 రోజుల కోసం అందిస్తున్నాను అది టీవీ 6 న్యూస్ ఛానల్ నా పేరు బిఎన్ షాక్ ఈ సందర్భంలో మీరు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మీరు స్టెప్ చేశారు సార్ మీ యొక్క బాధ్యత అనుకున్నారా ఎలా వచ్చింది సార్ ధైర్యం మీకు నేను ఒకప్పుడు స్టింగర్ గా పనిచేశాను నేను 2-3 ఛానల్లో పనిచేశాను అనేక సమస్యలు ఎదుర్కొన్నాను ఈ సమస్యలు నాతోటి మిత్రులందరికి కూడా అవే సమస్యలు ఉంటాయని ఆలోచించి నా ఫ్రెండ్స్ అందరినీ సహకారం తీసుకుని ఈ యొక్క పంపిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ